అతడు ఒత్తిక ఓరిమిలో మనుడే అతడు పీడితులనుగా చేపి తాంబరుడు కష్ట నష్టమందు కార్యశీలి అతడు యువతల స్ఫూర్తి నింపు వివేకానందుడు దేశభక్తిలోన సుఖదేవ్ భగత్ సింగ్ అతడు జనగణ మన మాతడు పట్టుబా
మనిసతడు చేతికి ఎముకలేని నిర్మలదాతడు నమకారములో మాతృమూర్తి అతడు దండింప దయగల తండ్రే అతడు బడుగు జీవుల బాగుదాహార్తి అతడు అడుగడు గుణ ఉద్యమ ఊపిరి అతడు హృదయ సామ్రాజ్యము నేలే రాముడతడు సేతునైన మింగు మహామత్స్యమే అతడు గురుపాదాల పట్టు శిష్యుడతడు శిశువతడు పడతి రక్షణకై నిలిచే ప్రభువతడు ధైర్యాన కొండంత శిరస్సు గలవాడు దయయందు సరస్సంత లోతైన వాడు పలనాటి ముద్దు బిడ్డడు ప్రజల పాలనలో పరమబంటునతడు రాజ్యాధికారమున నిష్ఠాగరిష్ఠుడతడు సర్వము త్యజించిన సన్యాసినతడు సమర క్షేత్రములో రగిలే అర్జునుడు బుద్ధి కుశలతలో బుద్ధుడు అతడు ఒత్తిక ఓరిమిలో మనుడే అతడు పీడితులను గాచే పీతాంబరుడు కష్ట నష్టమంతు కార్యశీలి అతడు యువతల స్ఫూర్తి నింపు వివేకానందుడు దేశభక్తిలోన సుఖదేవ్ భగత్ సింగ్ అతడు ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల వెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు అతడొక గంగానది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు అతడే గురువు అతడొక అగ్నిపర్వతం జన
పర్వతాన మెరిసే భిక్షుణతడు రాతి సింహాసనం కైరాజతడు బడుగుల పాదాల పట్టు బానిసతడు చేతికి ఎముకలేని నిర్మలదాతడు నమకారములో మాతృమూర్తి అతడు దండింపదయగల తండ్రే అతడు బడుగు జీవుల బాగుదాహార్తి అతడు అడుగడు గుణ ఉద్యమ ఊపిరి అతడు తడు పడతి రక్షణకై నిలిచే ప్రభువతడు ధైర్యాన కొండంత శిరస్సు గలవాడు దయయందు సరస్సంత లోతైనవాడు
ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చర ఒకడు అతడొక గంగానది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు అతడే గురువు అతడొక అగ్నిపర్వతం జనగణమనమాతడు మెరిసే భిక్షుడతడు రాతి సింహాసనం పై రాజతడు బడుగుల పాదాల పట్టు బానిసతడు చేతికి ఎముకలేని నిర్మల దాతడతడు నమకారములో మాతృమూర్తి అతడు దండింప దయగల తండ్రే అతడు బడుగు జీవుల బాగుదాహార్తి అతడు అడుగడు గుణ ఉద్యమ ఊపిరి అతడు హృదయ సామ్రాజ్యము నేలే రాముడతడు సేతు నైనమింకు మహామత్స్యమే అతడు గురుపాదాల పట్టు శిష్యుడతడు అలాంటి వ్యక్తి ఏమి తెలియని వ్యక్తిని నేను ఇంత కదపగలిగినప్పుడు ఇంత పోరాటం చేయగలిగినప్పుడు మనందరం సమిష్టిగా ఒక చోటకు వస్తే ఎంత శక్తి ఉంటుంది ఎంత మార్పుని తీసుకురాగలం కైండ్లీ థింక్ ఇట్ ఆల్. చూడడానికి నేను ఎలినార్ రూజ్వెల్ట్ కోట్ ఒకటి అంటాం, డూ వన్ థింగ్ ఎవ్రీడే దట్ స్కేర్స్ యూ. అంటే ప్రతిరోజు భయపడే పని ఒకటి చేయను, భయాన్ని కాంకర్ చేయడానికి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను దేనికైతే భయపడతానో ఆ పనిని ఖచ్చితంగా చేస్తాను. అంటే అందరూ 8-pack 6-pack మజిల్ మీద ఫోకస్ చేస్తారు, కానీ అన్నిటికంటే చాలా పెద్ద మజిల్ మజిల్ ఆఫ్ కరేజ్. కండలు పెంచవచ్చు కానీ ధైర్యాన్ని ఎలా పెంచుతాం? రోజు పిరిగితనాన్ని కాంకర్ చేసుకుంటూ వెళ్తేనే ధైర్యాన్ని సాధించగలం. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కోవడం ధైర్యం అంటే. తప్పులు చేసే వాళ్ళకి శిక్షలు పడాలి, కానీ మన దురదృష్టం తప్పులు చేసే వాళ్ళేమో అధికారంలో కూర్చుంటారు, నిజాయితీగా ఉండేవాళ్ళేమో చట్టం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ వీళ్ళు కూర్చోబెట్టి మన భవిష్యత్తు నిర్దేశిస్తారు. వీళ్ళు సవ్యంగా ఉంటే బాగుండదు, కానీ వీళ్ళు సవ్యంగా లేకుండా వీళ్ళు చేసే పబ్లిక్ పాలసీస్ మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు చూస్తూ కూర్చోవాలా? అందరిలాగా కూర్చోబెట్టి ఆమ్ చైర్ యాక్టివిస్ట్ లాగా నాకు చాలా కోపాలు ఉంటాయి. చాలా సంవత్సరాల క్రితం సత్యాగ్రహి అనే సినిమా ఒకటి స్టార్ట్ చేసి ఇప్పుడు నేను ఏమైతే చేస్తున్నానో నిజ జీవితంలో అది సత్యాగ్రహి సినిమా. ఆ రోజు ఎందుకు ఆపేసిన సినిమా అంటే సినిమాలో పోరాటం చేసే పరిష్కారాలు దొరకవు, నిజ జీవితంలో పోరాటం చేయాలి. ఆ రోజున నేను సినిమాను ఆపేసినప్పుడు అందరు అంత తిట్టారు, నీకు నిలకడలేదు మాట్లాడతావు చేసేస్తావు అంటే ఆపేసిన నిజ జీవితంలో చేయడానికి. నేనేం చేయగలను దేశానికి? వయసు ఉన్నప్పుడు పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు
నా 25 సంవత్సరాల జీవితాన్ని నా దేశం కోసం, మన సమాజం కోసం, మన రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నేను పార్లమెంట్ లో ఎట్లా అడుగు పెట్టానంటే, ఒక ఎంపీగా అడుగు పెట్టలేదు, లేదు ఒక గెస్ట్గా అడుగు పెట్టలేదు, ఒక పార్టీ నాయకుడిగా అడుగు పెట్టాను. అక్కడ ఆ సెంట్రల్ హాల్ చూస్తున్నప్పుడు నాకు ఏం గుర్తు వచ్చిందంటే, ట్రస్ట్ విత్ డెస్టినీ నెహ్రూ గారు స్పీచ్ గుర్తు వచ్చింది. ఇంత గొప్ప మహానుభావులు, త్యాగాలు చేసిన వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ఉండగా ఇప్పుడు ఎలాంటి పార్లమెంటేరియన్స్ ఉన్నారు మనకంటే, డబ్బులతో ఓట్లు కొనేసి వెళ్ళిపోయిన వాళ్ళు, దౌర్జన్యంతో వెళ్ళిపోయిన వాళ్ళు, కొంతమంది నిజంగా కష్టపడాలని మిక్స్డ్. మరి ఇంతమంది ఉండి, ఒకప్పుడు లా మేకర్స్ అంటే లాయర్స్ ఉండేవాళ్ళు, జ్ఞానులు ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, త్యాగాలు చేయగలిగేవాళ్ళు, ఉన్న డబ్బుల్ని వదులుకోగలిగేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి మనకి ఫ్రీడమ్ ఇస్తే, నాకు ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తే ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి నాకు ఇబ్బంది అనిపించింది. ఇది మన కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్. అందరిలాగా నేను చేతులు కట్టుకొని కూర్చోవాలా? సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లలను చూసుకొని వృద్ధాప్యంతో ఓల్డేజ్లో చచ్చిపోవాలా? ఇవన్నీ కాకుండా వదిలేసి నాదైన పోరాటం చేయగలనా లేదా అని చెప్పి చాలా బలంగా నిర్ణయించుకున్నాను. దట్స్ వాట్ మేడ్ మీ టు ఎస్టాబ్లిష్ జనసేన. ఈ రాజకీయ వ్యవస్థ మనల్ని శాసిస్తూ ఉంటే కళ్ళలో ఎంత బాధ, ఎంత కోపం ఉందంటే, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాము? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. నాకు ఈ రౌడిజం చేసేవాళ్ళు, ఈ కరప్షన్ చేసేవాళ్ళు మనకు విలువలు చెప్తా ఉంటే చిరాకుంటుంది నాకు. మనల్ని ఏమో గాంధీజీ గారిని ప్రేమించమంటారు, అంబేద్కర్ గారు దండలేయమంటారు, వీళ్ళేమో స్కాములు అవి అడ్డుగోళ్ళు చేస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళకి మనందరం సలాములు చేయాలి, గులాంగిరీలు చేయాలి వీళ్ళకి. నువ్వు నా పార్టీ అయితే ఒక సిస్టమ్ ఒకలా నడుస్తుంది, నీకు డబ్బు ఎక్కువ ఉంటే ఒకలా నడుస్తుంది. ఈ దేశ పౌరులకి అందరికీ సమాన న్యాయం అనేది మన దేశంలో అది కళ్ళలో తప్ప ఎక్కడ వాస్తవం ఇక్కడ కనిపించదు. అది నాకు విసుగం. మన ఫౌండింగ్ ఫాదర్స్ వాళ్ళ త్యాగాల మీద కూర్చున్నాం, ఇన్ రిటర్న్ మనం ఏం చేస్తాం? చాలా స్వార్థంగా బతికేస్తాం. నేను నా చుట్టుపక్కల సమాజాన్ని చూస్తుంటే అందరికీ డబ్బున్న జబ్బులు ఎక్కువైపోయినాయి. అందరికీ కష్టాలు నేను ఎలా చూస్తానంటే, ఒక్కొక్క మూలకెళ్ళి తిరుగుతూ ఉంటే వాళ్ళు అడిగేది, ఒక్కొక్క మంచినీళ్ళు ఇప్పించేవాడు, తాగడానికి మంచినీళ్ళు లేవయ్యా, కొంచెం మంచినీళ్ళు ఇప్పించు, ఆదిలాబాద్ తాండాలకి వెళ్ళండి, వాళ్ళు అడిగేది మాకు మంచినీళ్ళు ఇప్పించామేమో. చాలా బేసిక్ సమస్యలు. ఇక్కడ డబ్బున్న వాళ్ళ జబ్బులు అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఎక్కువ అయిపోయి మీకు సుఖాలు ఎక్కువైపోయి, సుఖాలు ఎక్కువైపోయి ఒక్కొక్కళ్ళకి నాకు అసహ్యం వేసింది. నా చుట్టుపక్కల సమాజాన్ని చూస్తే, వైద్యానికి నోచుకోలేని మనుషులను చూసి, ఒక పూట తిండి లేని దొరకని మనుషుల్ని చూసి ఇక్కడ నా చుట్టుపక్కల సమాజాన్ని చూసి నాకు అసహ్యం వేసింది. అందుకు నేను ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కాదు. ఎందుకు రాను బయటికి ఫంక్షన్స్ కంటే? ఎంత తాగుతావు, ఎంత తిరుగుతారు? ఇంతమంది త్యాగాల మీద మనం ఈ ఫ్రీడమ్ని మనం సంపాదిస్తే. ఒదిగే శిశువతడు, పడతి రక్షణకై నిలిచే ప్రభువతడు, ధైర్యాన కొండంత శిరస్సు గలవాడు, దయయందు సరస్సంత లోతైన వాడు. పౌరుషంలోన పలనాటి ముద్దు బిడ్డడు, ప్రజల పాలనలో పరమబంటునతడు, రాజ్యాధికారమున నిష్ఠాగరిష్ఠుడతడు, సర్వము త్యజించిన సన్యాసినతడు, సమరక్షేత్రములో రగిలే అర్జునుడు, సరతలో బుద్ధుడు అతడు, ఒత్తిక ఓరిమిలో మనుడే అతడు, పీడితులను గాచే పీతాంబరుడు, కష్ట నష్టమంతు కార్యశీలి అతడు, యువతల స్ఫూర్తి నింపు వివేకానందుడు, దేశభక్తిలోన సుఖదేవ్ భగత్ సింగ్ అతడు, ఉదయించాడు జనగణమన.
హలో చెక్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై హింద్ ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల వెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు అతడొక గంగానది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు అతడే గురువు అతడొక అగ్నిపర్వతం మెరిసే భిక్షుడతడు రాతి సింహాసనం పై రాజతడు బడుగుల పాదాల పట్టుబానిస అతడు చేతికి ఎముకలేని నిర్మలదాతడతడు నమకారములో మాతృమూర్తి అతడు దండింప దయగల తండ్రే అతడు బడుగు జీవుల బాగుదాహార్తి అతడు అడుగడు గుణ ఉద్యమవు పిరి అతడు హృదయ సామ్రాజ్యము నేలే రాముడతడు సేతునైన మింకు మహామత్స్యమే అతడు గురుపాదాల పట్టు శిష్యుడతడు శిశువతడు పడతి రక్షణకై నిలిచే ప్రభువతడు ధైర్యాన కొండంత శిరస్సు గలవాడు దయయందు సరస్సంత లోతైనవాడు పలనాటి ముద్దు బిడ్డడు ప్రజల పాలనలో పరమ బంటునతడు రాజ్యాధికారమున నిష్ఠాగరిష్ఠుడతడు సర్వము త్యజించిన సన్యాసినతడు సమర క్షేత్రములో రగిలే అర్జునుడు బుద్ధి కుశలతలో బుద్ధుడు అతడు ఒత్తిక ఓరిమిలో మనుడే అతడు పీడితులను గాచే పీతాంబరుడు కష్ట నష్టమంతు కార్యశీలి అతడు యువతల స్ఫూర్తిని
వివేకానందుడు దేశభక్తిలోన సుఖదే భగత్ సింగ్ అతడు జనగణ మన మాతడు జనసేనై కదిలాడు జన హృదయన హోషణై జగతిని ఉదయించాడు జనగణ మన మాతడు జనసేనై కదిలాడు జన హృదయన హోషణై జగతిని ఉదయించాడు భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల వెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చర ఒకడు అతడొక గంగానది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు అతడే గురువు అతడొక అగ్నిపర్వతం జనగణమన మాతడు
తన మెరిసే భిక్షుడతడు, రాతి సింహాసనంపై రాజతడు, బడుగుల పాదాల పట్టు బానిసతడు, చేతికి ఎముకలేని నిర్మలదాతడతడు, నమకారములో మాతృమూర్తి అతడు, దండింపదయగల తండ్రే అతడు, బడుగు జీవుల బాగుదాహార్తి అతడు, అడుగడు గుణ ఉద్యమ ఊపిరి అతడు. సన్యాసినతడు సమర క్షేత్రములో రగిలే అర్జునుడు, బుద్ధి కుశలతలో బుద్ధుడు అతడు, ఒత్తిక ఓరిమిలో మనుడే అతడు, పీడితులను
రాజే పీతాంబరుడు కష్ట నష్టమందు కార్యశీలి అతడు యువతల స్ఫూర్తి నింపు వివేకానందుడు దేశభక్తిలోన సుఖదేవ్ భగత్ సింగ్ అతడు
తలలెత్తి పైకెగసి తలలెత్తి పైకెగసి అఖిలాంటి ధైర్యం అందించే జెండ నాకశీలకి ఆడపడుచులకి కూర్చున్న నా వీర మహిళలకి
మద్దుల్లో పరిగెత్తినప్పటికీ నా జన సైనికులకి హృదయపూర్వక నమస్కారాలు. హృదయపూర్వక జనసేన పార్టీ తరఫున మీకు స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నా. నేను గుంటూరు జిల్లాలో బాపట్లలో పుట్టిన వాడిని. నేను గుంటూరు జిల్లా ఇంత పెద్ద మీటింగ్ 2009లో ఇలాంటి బహిరంగ సభ ఒకటి చేయడానికి వచ్చి అక్కడ పరిస్థితులు కుదరకాం వెనక్కి వెళ్ళిపోయాను ఆ రోజున. కానీ ఈ రోజున దశాబ్దం తర్వాత దాదాపు ఈ రోజున మళ్లీ మళ్ళీ గుంటూరులో చాలా బలంగా దెబ్బతిన్న తర్వాత ఓటమికి వెళ్ళిపోయిన తర్వాత వేల కోట్లు లేకుండా పెద్ద స్థాయి రాజకీయ నాయకులు లేకుండా కేవలం బలమైన సమాజం మారాలి అనే ఒక బలమైన సంకల్పం గల మీలాంటి మనలాంటి సామాన్యులు పెట్టిన పార్టీ జనసేన పార్టీ. దీనికి పెద్ద మేధావులు లేరు, ధనిక వర్గం లేదు, కడుపు మండి ఉన్నాం, అవినీతి రాజకీయాలతో విసిగిపోయాం, వారసత్వపు రాజకీయాలతో అలిసిపోయాం, బాధ్యత లేని రాజకీయ నాయకులు చూస్తూ విసిగిపోయి మారాలి ఈ సమాజం, ఈ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన జరగాలి అని నిశ్చయించుకొని జనసేన పార్టీని చాలా బలంగా స్థాపించడం జరిగింది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, దెబ్బలు తిన్నాం, ఓటమి మనుషుల్లో కూరుకుపోయాం. కానీ ఏ రోజున కూడా ధైర్యం పెట్టకల దెబ్బ పడే కొద్దీ ఈ పంచెలా ఎగిసి పైపడతాం, తిరిగి బలంగా సాధిస్తామనే ఒక బలమైన ఉద్దేశంతో ఏమాత్రం మనం అపజేయాలి. కానీ ఓటమిని కానీ ఏ రోజు బ్రతకలేదు మనం. ఈ రోజున ఎందుకు నాకు ఇంత విపరీతమైన ప్రజాదరణ ఉండి మీ అందరూ ఆదరించే ఒక నటుడిగా ఉండి కూడా ఎందుకు నాకు రాజకీయాల్లోకి రావాలి, బలంగా నిలబడాలి, అవినీతి పైన ప్రక్షాళన జరగాలి, ఒక మంచి ప్రభుత్వాలు రావాలి, ఇవన్నీ ఎందుకునంటే నేను కూడా చాలా విసిగిపోయాను. ఏ రోజున కూడా నాకున్న స్థానం కానీ ఏది నాకు ఎప్పుడు ఆనందం కలిగించేయాల. సినిమాల్లో సమస్యల్ని సినిమాల్లో మంచి చెడును ఎదుర్కోవడం వేరు, నిజ జీవితంలో వచ్చి సమస్యలు ఎదుర్కోవాలంటే చాలా కష్టమైనవి, చాలా గడ్డైనవి. ఇవన్నీ తట్టుకొని కూడా ఎందుకు నిలబడ్డాను అంటే మీరందరూ నా వెనక ఉన్నారు ఒక చిన్న బలమైన ఆశ. చాలామంది అడుగుతారు ఎందుకు నీకు రాజకీయాలని. మన అభిమానులు కూడా చాలా మంది అన్నను రాజకీయాల్లోకి వస్తే నేను అందరూ పెడతారు, నీ మీద మాటంటే భరించలేవు, నువ్వు రాజకీయాలకు రావద్దు అంటే నాకు రాజకీయాలకు రావడానికి డబ్బులు సంపాదించబోతారులా, పెద్ద సినిమాల్లో మీరు ఇచ్చిన ప్రేమ విమానాలు కంటే అంతకుమించి అవసరం లేదు. కానీ ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన పద్ధతి చూసి 2009లో కొన్ని రాజకీయాలకు రావడానికి కంటే ముందు 2007-2006లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఎందుకు ఒక ఎన్జిఓ సంస్థ ఎందుకు పెట్టానంటే అది ఒక రోజున పొలిటికల్ పార్టీ అవ్వాలని పెట్టాను. ఆ రోజున కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దేనికి అంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డబ్బులు లేకుండా కేవలం అధికార బలం ఉన్న వాళ్లే, డబ్బు బలం ఉన్న వాళ్లే, వేలకు వేల కోట్లు ఉన్న వాళ్లే రాజకీయాల్లోకి వెళ్ళి ఇంకా మిగతా వాళ్ళకి అభివృద్ధి దూరం అయిపోతున్నప్పుడు నాకు అనిపించింది ఆ రోజున జీవితకాలం అంతా ఏమి చేయకుండా సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించి నా పిల్లల వరకే చూసుకోవాలా, అన్నదమ్ములు లాంటి ఆడపడుచులు అంటే వాళ్ళందరికీ నిలబడాలా, నాకు 2-2 నిర్ణయాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంత కుటుంబానికి చేసినా కానీ మనది వసుదైక కుటుంబం, మనందరం ఒక కుటుంబం, ఒక నా చిన్న కుటుంబం నాకు నచ్చదు. ఎందుకంటే నాకు మీ అందరూ అండగా ఉంటేనే మీరు నచ్చేనట్టున్నాను. అలాంటిది నా జీవితం మన అణగారిన వర్గాలకి
అవినీతితో నిండిపోయిన బాధపడుతున్న ప్రజలకి అండగా నిలబడకపోతే నా జీవితం వ్యర్థమనిపించింది. డబ్బుల్లో ఏముంది నా దగ్గర అంటే, నేను బయటకు వస్తే నన్ను నమ్మి చాలా మంది ప్రతి చోట కోట్లాది మంది లక్షలాది మంది ప్రజలు ప్రతి జిల్లాలో తరిగి వస్తారు, నన్ను నమ్మి బయటకు వస్తారని ఒకే ఒక్క బలమైన నమ్మకాలను రాజకీయాలకు తీసుకొచ్చింది. డబ్బున్న వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, మేధావి వద్ద ఉన్నారో లేదో తెలియదు, కానీ వచ్చి కూడా జనసేన పార్టీ పెట్టిన విధానం కూడా చూస్తే నాకు మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అలా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి అలాంటి పరిస్థితుల్లో కాదు, వారసత్వ రాజకీయాలు కాదు, నిజంగా విసిగి వేసారిపోయి అప్పటి కాంగ్రెస్ నాయకులు కూడా స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా చేస్తామంటే దేశ కాంగ్రెస్ నాయకులు ఎదురకపోవడం, జాతీయ పార్టీలు మనం గుర్తించకపోవడం, నా బాధ నా భయం కూడా ఎప్పుడో 1969లో 1960లో జరిగిన తప్పులకి 2014లో మనం వేరు చేస్తాం ఉంటాం ఆ సమస్యలన్నింటికి. ఈ రోజుకి అస్తవ్యస్తంగా అయితే రాజకీయ వ్యవస్థకి మళ్లీ నాలాంటి వాడు, ప్రజాదరణ ఉన్నవాడు, బలమైన సంకల్పం కలిగిన వాడు, పోరాటం చేయగలిగే సత్తా ఉన్నవాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు, గుండె ధైర్యం గలవాడు నేను కూడా మాట్లాడటానికి వెనకంజి వేస్తే అవినీతి గెలిచినట్టు అవుద్ది, చోపిడీ వర్గాలు గెలిచినట్టు అవుద్ది, అసమర్థులు గెలిచినట్టు అవుద్ది అని చెప్పి అన్నిటినీ తెగించాను. ఉంటే ఉంటాం పోతే పోతాం, కానీ సత్యం మాట్లాడాలి. అవినీతి వ్యవస్థని ఎంత పక్షాలను జరుగుద్దో, ఎంత పక్షాలను చేయగలమో మనకు తెలియదు, కానీ పోరాటం చేస్తే పోయేదేముంది విధవ బానిస సంఖ్యలు తప్ప. కొన్ని ఆలోచించి విసిగిపోయి జనసేన పార్టీ పెట్టాం. ఎందుకు అందరూ అడుగుతారు, అనవసరంగా మీరు తెలుగుదేశం పార్టీని అందరం ఎక్కిచ్చారు. నేను ఒకటే నమ్మాను, ఇంగ్లీష్ లో ఒకటి ఉంటుంది, దేర్ బి టైమ్స్ టు కన్ఫ్రంట్ అండ్ టైమ్స్ టు కోఆపరేట్. సహకారం ప్రజాస్వామ్యంలో సహకారం అందించాల్సిన పరిస్థితులు ఉంటాయి, సంఘర్షణ జరపాల్సిన పరిస్థితులు ఉంటాయి. 2014లో సంపూర్ణంగా ఆంధ్రులందరినీ తెలంగాణలో టోపిడీ వద్ద వర్గాలుగా చుట్టూ తింటా ఉంటే నాకు నిజంగా బాధ వేసింది. రాజకీయ పాలకులు చేసిన తప్పులకి మనం ఎక్కడ బాధపడాలి, మనం ఎందుకు ఎదిరించే, మనం ఎందుకు బాధపడాలి? మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, ఏదైనా మాట్లాడితే తెలంగాణ నాయకులు మన మీద దాడులు చేస్తారేమో, తెలంగాణ నాయకులు మన మీద ఎదురు తిరుగుతారేమో, ఆస్తులు లాక్కుంటారేమనే భయం మన నాయకులందరికీ. కానీ తప్పు జరుగుతున్నప్పుడు కూడా నాకు అలాంటి భయాలు ఏదో ఉంటే, ఆస్తులు ఉంటే ఉంటే పోతే పోతే ధైర్యంగా మాట్లాడాలనుకున్నాను. ఏముంటుంది పోతే ప్రాణం చేస్తారంతే కదా, విసిగిపోయాను. ప్రతిసారి యువతని ముఖ్యంగా ఇంతమంది యువత ఉన్నారు, ఈ రోజున ఇంతమంది యువకులు ఉన్నారు, ఇంతమంది యువ ఆడపడుచులు ఉన్నారు, ప్రతి చోట ఇంతమంది ఉంటే ఏ ఒక్క రాజకీయ నాయకులకు కూడా యువతను చూడగానే వారికి వాళ్ళు ఓట్లు ఇచ్చే మెషిన్లా కనిపిస్తూ ఉన్నారు. నాకు మీరు నిండు మనసుతో ఉన్న మనుషుల్లో, మా అన్నదమ్ములు నా ఆడపడుచుల్లో నాకు సినిమా కనిపిస్తారు. వేరే రాజకీయ పార్టీలకి వాళ్ళు ఓట్లు వేస్తే మనుషులు వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని 1,000 రూపాయలు 2,000 ముఖాలు కొట్టి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు వెనక లాక్కొచ్చారు. ఈ మధ్య ఎక్కడికెళ్ళినా ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే విధానం చూస్తే నేను వచ్చే 30 సంవత్సరాలు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండాలని అని మాట మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి బాబు చంద్రబాబు గారు మళ్ళీ నేనే రావాలి, ఆ తర్వాత మా బాబు రావాలని చెప్పి ఆయన ఆలోచన ఇది. నేను వాళ్ళని వెట్టగానం చేయడమో ఎగతాళి చేయడమో కాదు నా ఉద్దేశం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది వాళ్ళకి భావం లేదు, మేమొస్తే బాగు చేస్తామంటారు. క్షేత్రస్థాయిలో ఏ యువకుని అడిగా మీరు చెప్పండి, నాకు 2,000 రూపాయలు 5 కేజీలు బియ్యం పాకెట్ మనీలో కాదు, మా కాళ్ళ మీద నిలబడి మేము సంపాదించుకునే ఒక 5 సంవత్సరాల బలమైన పునాదులతో కూడిన భవిష్యత్తు ఇందని కోరుకుంటున్నారు యువత. ఉద్యోగ
ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి కాంట్రాక్ట్ లో మాకు లంచాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అవినీతితో నిండిపోయింది వ్యవస్థ. పవన్ కళ్యాణ్ వచ్చి సంపూర్ణంగా దీన్ని శుభ్రం చేస్తాడని అనుకోవట్లా, కానీ పోరాటం అయితే చేస్తాడు. అవినీతిని 10% తగ్గించినా తగ్గించినట్టు నాకు నా జన్మ సార్థకం అవుతుంది. కానీ అవినీతిని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. లక్షలాది కోట్లు ఒక పార్టీ నడపడానికి అంత అవసరం ఏముంది మీకు? నిజంగా ప్రజాక్షేత్రంలో పని చెయ్యాలి అంటే నిజంగా ఏం అవసరం లేదు. మంచి బలమైన సంకల్పం చేద్దామంటే ఒక ఎమ్మెల్యే లేకుండా, ఒక ఎంపీ లేకుండా, ఒక వార్డు కౌన్సిలర్ కూడా లేకుండా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ఇంతమంది అశేష జన బలాన్ని సంపాదించుకున్నాను అంటే దృఢ సంకల్పం చెయ్యాలన్న సదుద్దేశం రాజకీయ నాయకులకి ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులకి ఉండాలే. కానీ ప్రజలు ఎందుకు అండగా నిలబడి తీరుతారు, నిలబడి చూపిస్తున్నారు ఈ రోజున మనకి. ఏం పవన్ కళ్యాణ్ చూడాలంటే ఒక యూట్యూబ్ లో చూసుకోవచ్చు, సెల్ ఫోన్ లో చూసుకోవచ్చు, సినిమాల్లో చూడొచ్చు. ఏ ఎందుకు రోడ్ల మీదకి వచ్చారంటే అలసిపోయారు, విసిగిపోయారు. ఇదే గుంటూరులో నేను ఉన్నాం. 5 వర్షాల కాలంలో కూర్చోబెట్టి మొత్తం గుంటూరులో గంటలో ఇదే ప్రాంతానికి వస్తే మొత్తం నీళ్లు కలుషితం అయితే డయాలతో చావు. వెళ్ళి చూస్తే ఎందుకంటే మనం చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. ఈ రోజుకి కూడా ఒకవైపు కోటవైపు దూరంగా ఉండేది రాజధాని. ఇంత రాజధానిలో కూడా కూర్చోబెట్టి ఆ రోజు ఎంత హృదయ విధానంగా వినిపిస్తుందంటే హాస్పిటల్స్ పడిపోయి ఉన్నారు. మనకి గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే మన గుంటూరులో చూస్తే సరైన అన్ని బెడ్స్ ఏం కావాలి ఇస్తారాజ్యంగా పడేస్తున్నారు. మీరు డాక్టర్స్ అవమానించాలని కాదు, వైద్య శాఖ అధికారి లేడు, వైద్యమంత్రి లేడు, హెల్త్ మినిస్టర్ లేరు, మాట్లాడదామంటే ఎవరు లేరు, వైద్య శాఖ అధికారులు ఉండాలి. అంటే ప్రతిసారి ఒక ప్రజాధారణ గల ఉన్న ఒక నాయకుడు వచ్చి పవన్ కళ్యాణ్ వస్తే కానీ కథలు తప్ప ఎంత ఉన్నా అంతమంది చచ్చిపోతుంటే తిరిగిపోయిన ప్రాణాలు మనం సంపాదించగలమా? డ్రైనేజ్ వ్యవస్థను కూడా మనం సరిగ్గా చేసుకునే పరిస్థితులు. నేను ముఖ్యమంత్రి గారిని రాత్రికి రాత్రి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పట్లా, కుదురుతుందని కూడా చెప్పట్లా, కానీ మీరు ప్రయత్నం కూడా చేయకపోతే ఎట్లా? నిజంగా విసిగిపోయారు. ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు. అలాగే రాజకీయ వ్యవస్థ కూడా ఒక చంద్రబాబు గారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు సరిపోరు. చాలా మంది యువరక్తంతో కూడిన నాయకులు అనేక మంది రావాలి ఇది ప్రక్షాళన జరగడానికి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఒక్కరు చేసేది కాదు ఇది. ఈ పరిష్కారం సంపూర్ణంగా వ్యవస్థను మార్చాలి. మేధావులు ఎక్కడున్నారు ఈ రోజున? సమాజానికి దూరంగా వెళ్ళిపోయారు. ఎకానమిస్టులు కానీ విరాగపల్లికి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసే ఎంతో మంది మేధా సంపత్తిన వ్యక్తులు ఈ రోజు రాజకీయ వ్యవస్థలో రావాలంటే భయపడతా ఉన్నారు. అవినీతితో నిండిపోయింది. వీళ్ళందరూ బయటికి రావాలి. మీరు జనసేన పార్టీ పెట్టింది కేవలం అధికారం కోసమే అయితే, నాకే అధికారం కావాలనుకుంటే 2009 ఎంపీ అవడానికో ఎమ్మెల్యే అవడానికో నన్ను అడ్డుపెట్టే ఎవరూ లేరు. కానీ ఎందుకు నేను అనుభవం కావాలి అంటానంటే, ఒక ఐపీఎస్ చదవడానికి, ఐపీఎస్ ఆఫీసర్ అవడానికి ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. అనుభవం లేదు, అనుభవం కావాలి. చిన్నపాటి టీచర్ కావాలంటే బీఈడీ చదవాలి. ఈ కోర్సులు ఇంతకుముందు చదివితే కానీ మనం దిశానిర్దేశం చేయలేము. అలాంటిది రాజకీయ వ్యవస్థను నడపడానికి నాకు అనుభవం కావాలి, నేను నేర్చుకోవాలనుకున్నాను ఇక్కడ అని చెప్పి 2007 నుంచి ఎప్పుడు 2003 నిర్ణయించుకున్న రాజకీయాల్లోకి రావాలని 2006-07 కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టాను. ఆ తర్వాత అప్పటి టీఆర్పీ పార్టీలో పనిచేయడం జరిగింది యూపీ అధ్యక్షుడిగా. అది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినా కానీ నేను ఎందుకు నిలకడగా ఉన్నానంటే వ్యవస్థని మార్చాలి. ఒక రోజున అవినీతితో నిండిపోయిన వ్యవస్థ పైన పోరాటం చేయాలి. భయపడకూడదు.
డబ్బులు ఉన్నా లేకపోయినా